ఉంటది ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన విషయం. సో వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ కాపు నాయకులందరూ కూడా మన మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ కాదు అంటూనే ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి. ఆ పార్టీకి పెట్టిన మరో పేరు ఏంటంటే సెలబ్రిటీ పార్టీ అని చెప్పి. సో ఇన్ని కామెంట్స్ చేసిన తర్వాత జనసేనలో ఉన్న కాపు నాయకులందరూ కలిసి అదేంటి మనం ఇంతమంది ఉన్నాం కదా ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు కదా అంటే వాళ్ళు ఆలోచించి ఆలోచించి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. నిన్న మిడ్ నైట్ కన్ఫర్మ్ అయింది ఆ మీటింగ్. సో ఆ మీటింగ్ని ఆర్గనైజ్ చేస్తున్న తాడేపల్లి గూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిసెట్ శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏంటండి మీటింగ్ మీటింగ్ ఎజెండా ఏంటి చెప్పండి ముందు. మీరు మీటింగ్ పెట్టి కాపులందరినీ జనసేనకు ఓట్ వేయమని చెప్పాలనుకుంటున్నారా లేకపోతే లేదు మొన్న మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్టైల్లోనే మీరు ఏదైనా వైసీపీ కాపు నాయకులకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా శ్రీనివాస్ గారు? చెప్పండి. వాళ్ళు మీటింగ్ పెట్టి ఏ కులం అయినా మీటింగ్ పెడితే ఆ కులానికి ఏం చేయాలి, ఆ కులంలో ఎవరు విద్యావంతులు చేయాలి, ఎవరిని ఆదుకోవాలి అని ఆలోచిస్తారండి. కానీ మరి కాపు కులంలో వాళ్ళు మీటింగ్ పెట్టి తాటి కాపులు వెళ్ళేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ విమర్శించడం ఇలాంటి దాని మీద తిరిగి సమాధానం చెప్పాలి, మనల్ని మనం రక్షించుకోవాలనే ఆలోచనతో ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారండి. అంతేకాని దీంట్లో ఏమి మన ఎవరితోనూ గొడవపడాలని కాదు, ఖచ్చితంగా మన నాయకుని ప్రొడక్ట్ చేసుకుంటాకే ఎన్ని ఆలోచనలు అన్ని మేము షేర్ చేసుకుని ఆ విధంగా మేము ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ఈరోజు మీటింగ్ పెట్టేవాళ్ళు. అది కూడా ఒక కుల మీటింగ్ జరగకూడదని పవన్ కళ్యాణ్ ఆలోచన, కానీ నేను దాని ఇనిషియేటివ్ గా తీసుకుని మరి ఇప్పుడు చిట్ బస్ చార్జర్ ఇవాళ ఏదైతే మరి కాపు కులస్తుంది కాపు కులస్తుంతో చిత్తిస్తున్నారు కాబట్టి మనం కూడా వారి సమాధానం కూడా చెప్పకపోతే ప్రజలు కూడా అది నిజమని అనుకుంటారనే ఉద్దేశంతో అది నేను సొంతంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమావేశం తప్ప దీంట్లో మనం జనసేన పార్టీని పెట్టించింది అలాగే పెట్టించుకోండి. నిన్న చూశారు కదా మీరు కాపులు మీటింగ్ పెడితే వెనకాల బ్యానర్ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిది. ఇంకా మీరు కాపుల మీటింగ్ ఏంటంటే అది కాపుల మీటింగ్ అని అంటే వైసీపీ క్యాచ్ దగ్గర వైసీపీ పెట్టుకోవాలి రైట్. తర్వాత అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరి రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల ఆవేదన కూడా మీరు వినే ఉంటారు కదా, అదేంటి పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గంలో ఉన్న నాయకుల్ని తిడుతూ ఉంటే మేము ఊరుకుంటామా, అందుకే మీటింగ్ పెట్టాము, అందుకనే మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి. సో ముందు తిట్టింది ఎవరు అనేది ఇక్కడ పెద్ద చర్చ జరుగుతోంది. ముందెవరు తిట్టారు అని చెప్పి, ముందెవరు తిట్టారు అనేది ప్రజలకి ప్రేక్షకులకి తెలుసు కాబట్టి తిడితే పవన్ కళ్యాణ్ గారు బాధ ఏంటంటే వైజాగ్ ఇన్సిడెంట్ తర్వాత ఆయన బరస్ అయ్యాడు, అంతే తప్ప అప్పుడులో ఆయన మాట్లాడలా ఏం తిట్టినా భరించాడు ఆయన రైట్ అండి. అంటే ఎంతమంది వస్తారని అనుకుంటున్నారు? లేదండి ఓన్లీ ఓన్లీ అదే ఎంతమంది ఎంతమంది రావచ్చు అంటే ఏ ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరెవరిని మీరు ఆహ్వానించారు, వారు సానుకూలంగా ఎంతమంది స్పందించారు అనే దాని మీద క్లారిటీ ఇవ్వగలరా? అంటే యాక్చువల్ గా మనం బయట చెప్పకూడదు అనేది కొన్ని ఇంప్లీస్ ప్రాబ్లం ఉంది మాకు. ఓకే ఓకే. దానికోసం అనేది మేము ఇప్పుడు ఎంతమంది వస్తారు అనేది మా అయితే ఒక 20-30 మంది రావాలనుకున్నాం మేము, అంటే ఇన్ఛార్జీలు దీంట్లో యాక్టివ్ ఉన్న వాళ్ళు మాత్రమే కేకేస్తాం. రైట్. సంఖ్యాపరంగా అయితే 10,000 మంది వస్తారండి, అది కాదు మాకు కావాల్సింది. ఇది ఒక లీడర్షిప్ లో ఉన్న వాళ్ళందరినీ ఏ రకంగా మనం ప్రొటెక్ట్ చేసుకో మన నాయకులు అయితే దాని గురించి ఒక చర్చ అయితే తప్ప ఇదేం కాదండి, ఇది బలప్రదర్శనం కాదు. అంటే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారట కదా, ఆల్రెడీ బయలుదేరారట కదా? వస్తున్నారు వస్తున్నారు. రైట్. ముందుగా చెప్తే ఒకవేళ వాళ్ళని అడ్డుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చెప్పలేకపోతున్నాను అంటున్నారు. రైట్, చూద్దామండి మరి ఈ మీటింగ్ లో ఏదైనా సంచలన విషయాలు లేకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే మీరంతా కూర్చుని సానుకూలంగా మాట్లాడుకునే అవకాశమే ఉంటుందా? ఇప్పుడు నిన్న వాళ్ళు మాట్లాడింది వివాదం అయితే వివాదం ఉంటుందండి, వాళ్ళు మాట్లాడి తప్పికొంటే తప్పిగా సమాధానం ఉంటుందండి, ఎవరు ఏదే మాట్లాడారు దానికి ఆటలు చేస్తామండి, తర్వాత తీసుకుని చర్యలు బట్టి మా చర్యలు ఉంటాయి. అంటే వాళ్ళు వాళ్ళ ఆవేదన ఏంటంటే మొన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు, అంబటి రాంబాబు గారు మాట్లాడారు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు మాట్లాడారు, ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజా గారు మాట్లాడారు, డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ గారు మాట్లాడారు, వీళ్ళందరూ మీ సామాజిక వర్గం నాయకులు, ముఖ్యంగా కొట్టి సత్యనారాయణ గారు అయితే మీ నియోజకవర్గ నాయకులు కూడా
మీద పోటీ చేశారు కదా, పోటీ చేసి గెలిచిన వ్యక్తి. వాళ్ళ ఆవేదన ఏంటంటే ఒకటండి, ఒకటి సార్, ఇప్పుడు మన కాపు 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 అంటే ఏదో తోట త్రిమూర్తులు గారు మాట్లాడింది కూడా విన్నారు కదా మీరు, ఏదో కాపుని ముఖ్యమంత్రి చేస్తామంటే ఒప్పుకుంటాం కానీ ఈయన ఎవరికో ఎవరినో పలకి ఎక్కించడానికి, ఎవరినో అందలం ఎక్కించడానికి, ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి ఈయన ఊళ్ళూరుతూ ఉన్నాడు, పరితపిస్తూ ఉన్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు, అలా అయితే మేమెందుకు ఒప్పుకుంటాం అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఏం చెప్తారు దీన్ని? అదే 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 త్రోడ శ్రీముద్దులు గారు మొన్నటిసారిగా టీడీపీలో ఎమ్మెల్యేగా చేసిన సంగతి ఆయన మర్చిపోయాము. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు కానీ కాపుడు అవడు కదండి, వెళ్ళి ఆల్రెడీ తాకట్టు పెట్టించారు మొత్తం. కాపు కులని వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు కాపులు అమ్మేశారు సార్, రాష్ట్రంలో ఉన్న కాపులు అందరూ అమ్మేశారు, ప్యాకేజ్ రాశారు. రైట్ అండి, బొలిసెట్ శ్రీనివాస్ గారు రైట్. ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు, ఈ మీటింగ్కి సంబంధించిన కీలక అంశాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నల్లం శ్రీనివాస్ గారు మీరే.